हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स इवाल्टि वीडियोलो वच्चेसरिकि HCF अनेदि सिंप्लिफाई गा ए विधंगा मनं चेयाली अंटे मनं नार्मल गा ओक पद्धति चेस्तुंटाम। सो अदि ए विधंगा चेस्तुन्नाम अनेदि कूडा मीकु एक्स्प्लेन चेस्तानु। सो इप्पुडु नेनु चेप्पिनट्टु चेसि जस्ट मीकु 5 सेकंड्स पडुतुंदि मीरु प्राब्लम साल्व चेयडानिकि। सो वीडियो अयिते एंड वरकु चूडंडि, चाला यूजफुल वीडियो। सो एदैना डौट उंटे तप्पनिसरिगा किंद कामेंट चेयंडि, नेक्स्ट वीडियो मीकु एं कावालि अनेदि किंद कामेंट चेयंडि, తప్పనిసరిగా మీకు ఆ రేపే ఆ వీడియో రావచ్చు। సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం। సో ఫ్రెండ్స్ మనం నార్మల్గా ఎల్సిఎం చేయాలనుకుంటే ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం। సో 2, 4, 8, 16 తీసుకున్నా కదా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దాని యొక్క డివిజర్ అనేది ఏదో అనేది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చూసుకుంటాం। సో చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు 1, 2, 2, 4, 2, 4, 2, 6 వేజ్. సో మళ్ళీ మనము 2 తీసుకుంటాం, 1, 1, 4 మళ్ళీ 2 తీసుకుంటాం, 1, 1, 2 మళ్ళీ 2 తీసుకుంటాం, 1, 1, 1. సో ఈ విధంగా చేస్తాం అండ్ దీన్ని ఏం చేస్తాం మనము వీటన్నిటిని కూడా మనము మల్టిప్లికేషన్ అయితే చేస్తాం। సో ఇక్కడ మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 టు 4, 4 టు 8, 8 టు 16 దీని ఆన్సర్ వచ్చేసరికి 16। సో మీరు గమనించొచ్చు ఈ ప్రాసెస్ అనేది ఎంత కష్టంగా ఉందో। సో దీనికన్నా నేను మీకు సింప్లిఫైగా చెప్తాను। సో దాన్ని యూజ్ చేసి మీరు ఎల్సిఎం చేస్తే కానీ డెఫినెట్గా తక్కువ టైంలోనే ఎక్కువ చేయగలరు। సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్ వీడియో। సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాసెస్ చేసినట్లయితే ఈజీగా మీరు ఆన్సర్ని అయితే తెలుసుకోవచ్చు। సో ఇప్పుడు మనం చూసుకుందాం। సో ఇక్కడ మనకు 2, 4, 8, 16 ఉంది కదా। సో ఇందులో మనకు ఏది బిగ్గెస్ట్ నెంబర్ అనుకుంటున్నారు? 16। సో 16 అనేది మనకు ఏ దానికి అంటే 16కు ఫ్యాక్టర్స్ అన్నీ ఇవన్నీ కూడా సరిపోతాయి। 2తో 16 పోతుంది, 4 పోతుంది, 8 పోతుంది। సో అప్పుడు మనకు ఇవన్నీ కూడా 16కి డివిజరే, ఓకేనా? సో మనకు ఇవన్నీ కూడా డివిజర్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసరికి 16। అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూసినట్టయితే మనకు 2, 3, 7, 21 ఉంది కదా। సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే బిగ్గెస్ట్ నెంబర్ మనం చూసుకోవాల్సి ఉంటుంది। సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ 21కి ఇవన్నీ కూడా డివిజరా అనే ఒక చెక్ చేసుకోవాలి। సో 2 డివిజర్ అయితే కాదు, సో 3 కాదు, 7 కూడా డివిజర్ అయితే కాదు। సో మనకు అప్పుడు మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇంటూ 2 వేసుకోవాలి। సో ఇంటూ 2 వేసుకున్నప్పుడు మనకి 42 అనేది రావడం జరుగుతుంది ఆన్సర్। సో ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదనుకోండి 2 ఇంటూ 2 వేసుకున్నప్పుడు, ఇంటూ 3 వేసుకోండి। సో ఆ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది। చూసారు కదా మనం ఎంత సింపుల్గా ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేసామో। సో ఈ విధంగానే ప్రతిదీ కూడా చేయొచ్చు। సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం। సో ఇక్కడ 3, 9, 21 ఉంది కదా। సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సేమ్ మనకు ఈ విధంగానే వస్తుంది। సో 3, 9, 21 ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 21। ఇక్కడ 21 కాబట్టి సో ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటూ 2 వేసుకున్నాం, అంటే 21 అనేది 3 అనే డివిజర్ కాదు, 9 కూడా డివిజర్ కాదు 21కి। సో అలాంటప్పుడు మనం ఇంటూ 2 వేసుకోవాలని చెప్పాను కదా। సో ఎంత అవుతుంది? 42 అవుతుంది। సో 42 3, 9తో డివిజర్ అవుతుందా? కాదు। సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ 3 వేసుకొని ట్రై చేయాలి। సో 3 వేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది? 63 వస్తుంది। సో 63 అనేది 3తో డివిజర్, 3 అనేది డివిజర్ అవుతుంది 63కి, 9 కూడా డివిజర్ అవుతుంది 63కి। సో మనము మన ఆన్సర్ వచ్చేసరికి 63। ఓకే గైస్, ఇప్పుడు మనము ఇంకో ప్రాబ్లం చూద్దాం। సో 10 ఉంది అండ్ 20, 30 ఉంది। సో ఈ దాంట్లో మనం చూసినట్టయితే బిగ్గెస్ట్ నెంబర్ 30, ఓకే 30 కాబట్టి సో 30 అనేది 10తో అవుతుందా? పోదు। 20 అనేది డివిజర్ అవుతుందా 30కి? కాదు। సో మనం ఏం చేయాలి అప్పుడు, ఇంటూ 2 వేసుకోవాలి। సో ఆన్సర్ 60। సో 60 అనేది 10తో పోతుంది అండ్ మనకి 20తో కూడా 60 అనేది పోతుంది కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు, మన ఆన్సర్ వచ్చేసరికి 60 అవుతుంది। సో ఇంకా మనకు నెక్స్ట్ 3తో ట్రై చేయాల్సిన అవసరం లేదు, 2తో మనకు వచ్చేసిందంటే ఆన్సర్ ఇంకా అదే ఆన్సర్ అవుతుంది సో మనకు। అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు 8, 36, 24, 36 ఉన్నాయి। సో వీటిని ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం। సో ఫ్రెండ్స్ మనం సేమ్ ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 36।
సో 36 అనేది 8కి 36కి 8 అనేది డివిజర్ కాదు అండ్ 22 కూడా డివిజర్ కాదు సో అప్పుడు మనం ఏం చేయాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇంటూ 2 వేసుకోవాలి ఇంటూ 2 వేసుకున్నప్పుడు ఎంత అవుతుంది 72 అవుతుంది సో 72కి 8 అనేది డివిజరా ఎస్ డివిజర్ అవుతుంది 24కి డివిజర్ అవుతుంది సో అప్పుడు మన ఆన్సర్ ఎంత 72 ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 8 నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 8 11 16 ఉన్నాయి సో వీటిలో మనము ఈ ప్రాసెస్ అనేది అప్లై చేయడానికి ఉండదు సో ఇక్కడ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు 8 అనేది 16కి డివిజర్ అండ్ 16కి 8 అనేది పోతుంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 11 అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో 11 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి సో కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు సో కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ 11 ఇంటూ మనం ఏం చేసుకోవాలి 16 వేసుకోవాలి సో 11 ఇంటూ 16 సో ఆన్సర్ వచ్చేసరికి 176 సో ఇక్కడ మనకి 176 అనేది 8తో అవుతుంది 11తో అవుతుంది 16తో అవుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి 176 సో ఈ విధంగా అయితే మనము ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కాదు అర్థమైంది అనుకుంటున్నాను సో డిఫరెంట్గా అర్థమైతే కన్నా ఓకే సో ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి సో ఒకవేళ నేను ఏదైనా తప్పులు చెప్పింటే క్షమించండి అండ్ మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి వస్తుంటాయి సో అక్కడ మనకు టైం అనేది సరిపోదు కాబట్టి ఈ విధంగా సింప్లిఫైగా చేస్తేనే మనకు టైం అనేది సరిపోతుంది సో గైస్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తుంటాయి డైలీ అయితే ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ